నమస్కారం గురువుగారు రా రా బాగున్నావా ఏమిటి విశేషాలు విశేషాలంటే నేను ఈ మధ్య బ్యాడ్మింటన్ బాగా ఆడుతున్నా గురుగారు ఎంత బాగా ఆడుతున్నానంటే మా అమ్మను కూడా ఓడించేస్తున్నా నమ్ముతారా ఎందుకు నమ్మను లక్షణంగా నమ్ముతాను నేను చిన్నప్పుడు ఆటలు చాలా బాగా ఆడేవాడిని మీరా ఏ నమ్మకం కలగట్లేదా నేను ఇప్పుడు నీకు తెలుగు పాఠం చెబుతున్నా కానీ చిన్నప్పుడు బోలెడు ఆటలాడడమే నా ప్రత్యేకత చూడ్డానికి అర్భకంగా ఉండేవాణ్ణేమో అంత బాగా ఆడగలనని చెప్తే ఎవ్వరూ నమ్మేవారు గారు చివరికి కళ్ళారా చూశాక కూడా ఇంత శక్తి ఈ పిట్ట శరీరంలో ఎలా ఉందో అని ఆశ్చర్యపోయేవారు సరే గాని ఇవాల్టి పాఠం మొదలెడదామా ఇవాల్టి పద్యాలు రెండు దశమస్కంధంలోనివి రెండు శ్రీకృష్ణలీల గురించే ఒకటి శకటాసురవధ మరోటి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలు మీద ఎత్తే సన్నివేశం రెండు సన్నివేశాల్లో గోపగోపికలు అంత చిన్నవాడు అంతటి అసాధ్యుడని నమ్మలేకపోతున్నారు సన్నివేశాలు చదివి పద్యాలు పాడు అలాగే గురువుగారు మొదటి పద్యం బాలకృష్ణుడికి సుమారు మూడు నెలల వయసు బోర్లా పడుతున్నాడని యశోద నలుగురిని పిలిచి పేరంటం చేసింది ఆ హడావిడయ్యాక పిల్లవాడిని పడుకోబెట్టింది ఆ పడుకున్న పిల్లవాడికి ఆకలేసింది అటు ఇటు కదులుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఒక బండిని తన్నాడు ఆ బండి రూపంలో ఉన్న మాయా రాక్షసుడు ఆకాశంలోకి ఎగిరి కింద పడి చచ్చిపోయాడు పక్కనే ఉన్న పిల్లలు బాలకృష్ణుడే తన్నాడని చెప్పారు పిల్లవాడేంటి బండింత అన్నడం ఏంటి అంటూ గోపగోపికలు ఆశ్చర్యపోతున్నారు ಕಡ ನಭೋ ಭಾಗಂ ಭೂಪೈ ಚೀರ್ಪಡನ್ ಕಾಲಂದನ್ ಊಟಯಕಡ ಏಲಪಡುಸು ಕ ఏ చందమో గాకం అంచు అలా పించు చు వ్రేతలు ప్రభూ తాస్ చర్యు రెండో పద్యం కృష్ణుడికి ఏడు సంవత్సరాల వయసు తనకి పూజలు చేయడం లేదని ఇంద్రుడు గొప్ప గాలివాన కురిపించాడు అందరినీ రక్షించేందుకు బాలకృష్ణుడు చిటికిన వేలు పైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు దాని కిందకి చేరడానికి కొందరు సందేహిస్తున్నారు వీడు పిల్లవాడు అంత పెద్ద కొండని ఎత్తి ఉంచగలడా అని సందేహించకండి అంటూ వారికి కృష్ణుడు చెప్తున్నాడు బాలుండేతడు కొండ మహాభారంబు మహాభారం పగా సభాష్ ఇప్పుడు శిల్పం గురించి మురళి మురళిగారేమన్నారో చూద్దామా రెండు శార్దూలాలు రెండింటిలోనూ బాలుండు అంటూ ఎత్తుగడ చిన్నవాడు అంటూ గోపగోపికల మనసులలో మొదటి పద్యంలో ఉన్న సంశయాలకు బాలకృష్ణుడు రెండవ పద్యంలో సమాధానం చెప్తున్నట్లుగా ఉంది పద్య నిర్మాణం చూసుకుంటే రెండు పద్యాలలోని మొదటి పాదాలలోని నడక విరుపులు ఒకేలా ఉంటాయి మొదటి పద్యంలో బండిని ఆకాశంలోనికి తంతే రెండవ పద్యంలో భూమంతా మీదబడ్డా వేలు చెలించదు అంటున్నాడు విశేషార్థం చూసుకున్న మొదటి పద్యంలో బండి అంటే బ్రతుకు బండి అని దానిలోని వస్తువులు మనం కూడగట్టుకునే వస్తువాంఛలని అర్థమట అందుకే ఒకరిని రక్షించాలన్నా బాలకృష్ణుడే సకల ప్రాణులకు దిక్కు శ్రీకృష్ణుడే కాలితో మన వస్తువాంఛల భారాన్ని ఆకాశానికి తన్నాలన్నా కృష్ణుడే చిటికన వేలితో మన భారాన్ని మొయ్యాలన్నా కృష్ణుడే పోతన ఈ పద్యాలను బాలుండు అని ఎత్తుకోవడానికి ఒక కారణం కారణంగానిపిస్తోంది పూతన సంహారం తర్వాత పరీక్షిత్తు సుఖమహర్షితో ఉరు సంసార పయోనిధి తరణంబులు పాపపుంజదళనంబులు శ్రీకరణంబులు ముక్తి సమాచరణంబులు బాలకృష్ణు సంస్మరణంబుల్ అని తరువాత బాలకృష్ణుండేమి నా నాయందు కృపగలదేనిన్ చెప్పవే అన్నాడుట పూతన సంహారం తరువాత ఘట్టం నుంచి గోవర్ధన పర్వత ఘట్టం వరకు బాలుండు అనే ఎత్తుగడతో ఆరేడు పద్యాలుంటాయి ఒక విధంగా చూస్తే బాలకృష్ణుని లీలలు గోవర్ధనగిరి ఘట్టంతో ముగుస్తాయి ఆ తర్వాత కృష్ణుడు కుర్రవాడైపోయాడనమాట గురువుగారు మీరు ఇప్పుడు కూడా మీ చిన్నప్పట్లో ఆడగలుగుతారా అనుమానమా లేదు గురువుగారు మీరు ఆడగలరనే నా నమ్మకం కానీ మీరు ఆడితే చూడాలని మీతో ఆడాలని ఉంది దాన్నేముంది నీకు నాతో ఆడాలనిపించినప్పుడల్లా వచ్చి తప్పకుండా వస్తాను గురువుగారు సరే ఇంకా ఇవాళ పాఠం పూర్తయినట్లే నువ్వు ఇంటికి బయలుదేరచ్చు మళ్ళీ త్వరలో కలుద్దాం అలాగే గురువుగారు నమస్కారం బాలకృష్ణ ప్రసాద సిద్ధిరస్తు